नमस्ते नेनु नरेश जनस्वरम कार्यक्रमानिकि स्वागतम ई कार्यक्रमंलो भागंगा मेमु मी बाधल्नि चूपिस्तां मी समस्यलपै प्रश्निस्तां परिष्कार मार्गाल्नि अन्वेषिस्तां मी गोडुनु पालकुल दृष्टिकि तीसुकेल्तां माकु राजकीयालु लेवु एलांटि रहस्यालु लेवु प्रजा समस्यल एजेंडागा ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా జనస్వరం కొనసాగుతోంది. సామాన్యుడి సాధక బాధకాలే మా అంశాలు. ప్రజల కోసం నిర్భయంగా గలమెత్తుతాం, పాలకులకు వారధిగా ఉంటాం. దేశవ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కారు. పంజాబ్ నుంచి కర్ణాటక దాకా నిరసనలు చేపట్టారు. అన్నదాతలు చేపట్టిన భారత్ బంద్కు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి. మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ అన్నదాత ఆందోళనకు కారణాలేంటి? రైతులెందుకు రగిలిపోతున్నారు? కేంద్రం వాదనలేంటి? కర్షకుల డిమాండ్లేంటి? సాగు సమరంపై ఇవాల్టి జనస్వరం. రైట్, దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. పంజాబ్ మొదలుకొని కర్ణాటక వరకు, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో మొత్తము, అంటే ఉత్తరప్రదేశ్, పంజాబ్, దాని తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఇటువంటి అన్ని రాష్ట్రాల్లోనూ అన్నదాతలు రోడ్డెక్కి తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. వేల సంఖ్యలో రైతులు జాతీయ రహదారులను, రైల్వే లైన్లను కూడా నిర్బంధించారు. పంజాబ్లోనైతే ఏకంగా రైతులు రైల్వే ట్రాక్ల మీదనే బైఠాయించారు. ఆ రైళ్ల రాకపోకలను కూడా ఆ రైల్వే శాఖ రద్దు చేసుకుంది. ఇటువంటి వాతావరణంలో దేశవ్యాప్తంగా దిగ్విజయంగా ఈ రైతులు ప్రకటించిన భారత్ బంద్ కార్యక్రమము విజయవంతంగా కొనసాగుతోంది. అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, రైతు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఎందుకంటే ఇది కేవలం రైతుల సమస్యగా చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ గనక కేంద్రం, పార్లమెంటు ఆమోదించిన ఈ వ్యవసాయ బిల్లులు చట్టబద్ధత సాధిస్తే గనక అది రైతులతో పాటుగా కొనుగోలుదారులకు కూడా నష్టం చేస్తుంది అన్న ఒక అభిప్రాయము ప్రజల్లో వ్యక్తమవుతూ వస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఈ మూడు చట్టాలు అమల్లోకి వస్తే గనక, మరీ ముఖ్యంగా నిత్యావసర వస్తువుల చట్టానికి సంబంధించి కేంద్రం ప్రతిపాదించిన సవరణలు అమలైతే ఖచ్చితంగా కందులు కానీ, దాని తర్వాత పప్పుధాన్యాలు కానీ, ఆలు, ఉల్లిపాయ ఇట్లాంటివి అన్నీ కూడా నల్లబజారుకు తరలిపోతాయి అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అదే సందర్భంగా మార్కెట్ యార్డ్ల వెలుపల జరిగే క్రయ విక్రయాల నేపథ్యంలో రైతులకు ఎంఎస్పి ధర, అంటే కనీస మద్దతు ధర రాకుండా పోతుంది అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. అదే సందర్భంగా మరొక కీలకమైన బిల్లు కాంట్రాక్ట్ ఫార్మింగ్కు సంబంధించి, కాంట్రాక్ట్ ఫార్మింగు అంటే ఒప్పంద వ్యవసాయము అమలైతే గనక రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. కార్పొరేట్లతో బార్గెనింగ్ చేసే కెపాసిటీ రైతులకు ఉండదు కాబట్టి అంతిమంగా బలవంతులే ఈ చట్టాల వల్ల లాభపడతారు అన్న ఒక అనుమానాలను, ఆందోళనలను రైతులు వ్యక్తం చేస్తూ దేశవ్యాప్తంగా తమ నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా ఇంత భారీ స్థాయిలో నిరసనలు కొనసాగుతున్నా కూడా రావాల్సినంత కవరేజ్ మాత్రం రైతులకు రావట్లేదు అన్న ఒక ఆవేదన రైతుల నుంచి వ్యక్తమవుతుంది. ప్రధానంగా నిజంగా అంటే యాదృచ్ఛికమో లేకపోతే కావాలనో తెలియదు కానీ రైతులు చేస్తున్న నిరసన ఎక్కడా కూడా ప్రధాన మీడియాలో చోటు దక్కించుకోలేకపోతుంది. కేవలం కొన్ని సెకండ్ల పాటే వాళ్ళను, అంటే వాళ్ళ ఆందోళనను మీడియా మొత్తం కూడా కవర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా మొత్తం రైతుల సమస్యలకు సంబంధించి దేశం మొత్తం కూడా చాలా రోజుల తర్వాత రైతులు ఈ బిల్లుల మీద పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో రోడ్లెక్కిన పరిస్థితుల్లో కూడా రోడ్డు మీద బైఠాయించి నిరసన కొనసాగిస్తున్న సందర్భంలో కూడా బాంబేలో డ్రగ్ కేసుకు సంబంధించి కంగనా రౌనత్ను ఈరోజు విచారించడము, దాని తర్వాత బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావటము, ఇటువంటి ప్రధాన అంశాలు మొత్తం కూడా ఒక్కసారిగా తెర మీదకి వచ్చిన పరిస్థితుల్లో రైతులకు సంబంధించిన అజెండా మొత్తం కూడా మీడియా అజెండా నుంచి పక్కకు తొలగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రైతులు మొత్తం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు నిజంగా రైతుల ఆందోళనకు కారణాలేంటి? అదే సందర్భంగా పార్లమెంట్లో ఒకసారి ఈ బిల్లులు పాస్ అయిపోయిన తర్వాత కూడా రైతుల్లో ఎందుకు ఇప్పటికీ ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి? రైతుల ఆగ్రహానికి కారణమేంటి అన్న విషయాన్ని మనము ఒకసారి పరిశీలిస్తే కనుక పార్లమెంటు, అంటే గత ఎప్పుడైతే కరోనా నేపథ్యంలో జూన్5న కేంద్ర ప్రభుత్వము ఈ మూడు బిల్లులకు సంబంధించి ఆర్డినెన్సులు తీసుకొచ్చిందో, అప్పటి నుంచి కూడా రైతులు ప్రధానంగా ఈ బిల్లులు అమలు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఈ బిల్లుల మాటున మాకు కనీస మద్దతు ధర లభించే పరిస్థితి ఉండదు అని చెప్పి కూడా రైతులు ప్రధాన డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రం ఈ గిట్టుబాటు ధరకు సంబంధించి ఎటువంటి హామీ రైతులకు లభించలేదు. సో ఈ నేపథ్యంలోనే గిట్టుబాటు ధర కోసం పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా తీవ్ర స్థాయిలో నిరసన కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా
కొన్ని రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అంటే ఈ రైతు సంఘాల ఉద్యమ నేపథ్యంలో కొన్ని రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. అందులో భాగంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇప్పటికే కేంద్రము అమలు చేస్తున్న అంటే కేంద్రము పార్లమెంటు ఆమోదించిన ఈ సాగు సంస్కరణల బిల్లులు అంటే వన్ నేషన్ వన్ మార్కెట్ కింద కేంద్ర ప్రభుత్వము పాస్ చేసుకున్న ఈ మూడు బిల్లులకు సంబంధించి మా రాష్ట్రాల్లో మేము అమలు జరపబోము అని చెప్పి ఇప్పటికే పలు రాష్ట్రాలు తీర్మానం చేశాయి. అందులో భాగంగా పంజాబ్ రాష్ట్రం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. దాని తర్వాత తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ బిల్లులను అనుమతించేది లేదు, కావాలంటే మేము న్యాయ పోరాటం చేస్తాము, ఎందుకంటే వ్యవసాయం కానీ లేకపోతే వ్యవసాయ మార్కెట్కు సంబంధించిన ఈ రెండు వ్యవస్థలు కూడా రాష్ట్ర జాబితాలో ఉంటాయి. అటువంటి రాష్ట్ర జాబితా అంశాలపై కేంద్ర పెత్తనాన్ని మేము సహించలేకపోతున్నాము. ఈ బిల్లులు అమలైతే మాత్రం రైతులకు తీవ్రంగా నష్టం జరుగుతోంది అన్న ఏకైక ఉద్దేశంతోనే మేము సుప్రీంకోర్టు తలుపు తట్టేందుకు కూడా సిద్ధపడ్డాము అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా తాజాగా ప్రకటించింది. ఇక అదే సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కూడా అసలు నిజంగా ఈ బిల్లుకు సంబంధించి ఒకవేళ అమలు చేయకపోతే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి, అమలు చేస్తే రైతులకు ఎటువంటి అన్యాయం జరుగుతుంది అన్న దానికి సంబంధించి కులంకుశంగా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధికారులతో చర్చలు జరుపుతుంది. ఇదమిత్తంగా అంటే నిర్దిష్టంగా తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికి రాకపోయినా కూడా ఈ బిల్లును అడ్డుకునేందుకు పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ సంఖ్యాబలం రీత్యా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కేంద్రం ఈ బిల్లులను పాస్ చేసుకోగలిగింది. కానీ ఈ బిల్లుల్లో కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో మార్కెట్ యార్డులను కొనసాగిస్తాము, కేంద్ర బిల్లులు అమలు చేసే పక్షంలో మార్కెట్ యార్డులు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంటుంది, తద్వారా రైతులు ఆ మార్కెట్ యార్డుల్లో పనిచేసుకునే వ్యాపారులు కానీ హమాలీలు కానీ కూలీలు కానీ చాటావాలాలు కానీ గుమస్తాలు కానీ లక్షల సంఖ్యలో ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఆ మార్కెట్ యార్డులను యథాతథ కొనసాగించాలి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఇతమిత్తంగా నిర్ణయించింది. ఇంకా అధికారికంగా నిర్ణయం రాకపోయినప్పటికీ ఇప్పటికైతే ఒక నిర్దిష్టంగా ఆ యోచనతోనే ఆ దిశలోనే తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదే సందర్భంగా నిన్నటి వరకు బీజేపీకి మద్దతిచ్చి బీజేపీని సమర్థించిన జేడీయూ కూడా అంటే బీహార్లో అధికార పార్టీగా ఉన్న జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ కూడా ఈ బిల్లుల మీద రైతుల నుంచి తీవ్రమైన ఒత్తిడికి గురవుతోంది. అందులో భాగంగా నిన్నటి వరకు కూడా బేషరత్గా కేంద్ర బిల్లులకు మద్దతు పలికిన జేడీయూ తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి మరొక డిమాండ్ను ఆశిస్తోంది. అదేంటంటే ఈ మూడు బిల్లుల వల్ల రైతులకు ఎటువంటి నష్టం జరగదు, కానీ షరతులు వర్తిస్తాయి అన్నట్టుగా ఎంఎస్పీని అంటే కనీస మద్దతు ధర కల్పించే విధంగా ఒక ప్రత్యేక చట్టం చేయాలి అని చెప్పి కూడా నితీష్ కుమార్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎక్కడైతే అంటే మార్కెట్ వెలుపల ఒకవేళ ఎవరైనా కనీస మద్దతు ధర కంటే తక్కువగా రైతుల నుంచి కొనుగోలు చేసే పక్షంలో వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి, వాళ్ళకు శిక్ష వేసే విధంగా ఎంఎస్పీ హామీ ఇచ్చే విధంగా ఒక కొత్త చట్టం తీసుకురావాలి అని చెప్పి కూడా జేడీయూ డిమాండ్ చేస్తుంది. సో మొన్న శిరోమణి అకాలీదళ్ మంత్రి కేంద్రవర్గం నుంచి వైదొలిగిన తర్వాత తాజాగా జేడీయూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఎంఎస్పీ కోసం ప్రత్యేకంగా ఒక చట్టం చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ పరిణామాలు కూడా వేగంగా మారుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికీ పార్లమెంటు అంటే ఉభయ సభలు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఈ రెండు సభలు ఈ మూడు బిల్లులకు ఆమోదం తెలిపినా కూడా ఆ బిల్లులు ఇప్పటికే రాష్ట్రపతి కార్యాలయానికి చేరుకున్న ఇప్పటికీ రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక గెజిట్ విడుదల కాలేదు. అంటే రాష్ట్రపతి ఇప్పటికీ కూడా అధికారికంగా ఆ బిల్లుల మీద సంతకాలు చేయలేదు. పార్లమెంటు పాస్ చేసిన బిల్లుల మీద రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాతనే అది చట్టరూపం దాలుస్తుంది. కానీ ఇప్పటికీ కూడా రాష్ట్రపతి సంతకం చేయని నేపథ్యంలో 18 పార్టీలు ఇప్పటికే రాష్ట్రపతిని కలిసి తమ విజ్ఞప్తి కూడా చేశాయి. ఈ బిల్లులు తీవ్ర నష్టం చేసే అవకాశం ఉంది, కాబట్టి మరొకసారి మీరు పార్లమెంటు పునఃపరిశీలన కోసం ఈ బిల్లులను పంపించాలి అని చెప్పి కూడా రాజకీయ పార్టీలు రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో నిజంగా ఈ బిల్లులు ఇదే రూపంలో అమలవుతాయా లేకపోతే ఏదైనా మార్పులు చేర్పులు జరుగుతాయన్న నేపథ్యంలో రైతులు మాత్రం తమ నిరసనను కొనసాగిస్తూనే ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు నిజంగా రైతుల డిమాండ్లు ఏంటో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఆకలి చావులకు వెళ్ళేటువంటి మనుషులుగా ఈ రోజు తీసుకొచ్చినటువంటి వ్యాపార చట్ట బిల్లు ఏవైతే ఉందో ఈ రోజు అవి అత్యంత దుర్మార్గమైనటువంటి బిల్లులు రైతాంగం పాలిట కూలీల పట్ల వాళ్ళ జీవితాలని చిత్రం చేసేటువంటి చట్టాలు కార్పొరేట్ వ్యాపారానికి అనుకూలమైనటువంటి చట్టాలు చేశారు ఏ దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛా వాణిజ్యం కించే స్వేచ్ఛా వాణిజ్యం చేసుకోవడానికి అవకాశం కార్పొరేట్లకే ఉంటది కానీ రైతులకు ఉండదు అనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను బాగా వాళ్ళు ఫ్రీ చేస్తున్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అమ్ముకోమనంటే పెద్ద పెద్ద టూక్ వ్యాపారస్తులు పర్చేజ్ చేస్తారు నిల్వ చేస్తారు మళ్ళీ అటు ధరలు అడ్డగోలుగా వేస్తారు బ్లాక్ మార్కెట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అందుకనే ఒకవైపున రైతుల ముంచుతారు తక్కువ ధర కొని ఇంకోవైపున ఎక్కువ ధర కమ్మి వినిమయదారులు ముంచుతారు అందుకని రెండు వైపులా దోపిడీ చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం ఇంకోటి సీడ్ అంటే విత్తనాలకు సంబంధించినటువంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోవాలి అంటే రేపు సన్నకారు చిన్నకారు రైతులు కార్పొరేట్ చెప్పు చేతులకు పోతారు వాళ్ళు ఒప్పందం చేసుకుంటే వాళ్ళే అదేమైద్దారంటే వాళ్ళే నాణ్యత మనం రేటు ఒప్పందం చేసుకుంది ఒకటి చేతికి పంట వచ్చిన తర్వాత మీ పంట బాగలేదండి నాణ్యత లేదండి అని చెప్పేసి దానికి ఏదైతే ఉందో తక్కువ ధర పెడతారు 70% ఉన్నటువంటి రైతాంగానికి ప్రతీకగా అనేక ప్రజా సంఘాలు రైతు సంఘాలు పార్టీలు అన్నీ కలిసి ఈరోజు ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ మూడు బిల్లులు ఏదైతే పార్లమెంటులో లేదా రాజ్యసభలో అప్రజాస్వామికంగా ప్రవేశపెట్టి ఆమోదించుకోవడం అనేటువంటిది మరింత దుర్మార్గకరమైన విషయం ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మోడీ గారే స్వయంగా ఈ బిల్లు ప్రజలకి రైతాంగానికి అనుకూలంగా ఉందని చెప్పి మాట్లాడుతున్నటువంటి స్థితి ఇది పూర్తిగా 70% రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి బిల్లుగా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది నిజంగా రైతులు ఎందుకు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఈ మూడు బిల్లులు అమలైతే గనక చట్టరూపం దాలిస్తే గనక రైతులకు నష్టం జరుగుతుంది అని చెప్పి రైతులు అభిప్రాయపడుతుంటే రైతు సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం కేవలం రైతులకు ఒక స్వేచ్ఛను కల్పించే ఉద్దేశంతోనే ఈ బిల్లులను తీసుకొచ్చాము ఎందుకంటే కేవలం అగ్రికల్చర్ మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో అమ్మకాలు కొనుగోళ్లలో మధ్య దళారులు ఆ చేతుల్లో రైతులు నష్టపోతున్నారు కాబట్టి ఆ రైతులు మార్కెట్ వెలుపల కూడా అమ్మకాలు కొనుగోలు చేయటం ద్వారా వాళ్ళకి కొంత కనీస మద్దతు ధర పెరుగుతోంది రైతుల పంటలకు గిట్టుబాటు ధర అవుతోంది అన్న ఉద్దేశంతోనే ఈ బిల్లులను తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెబుతా ఉంది ఈ నేపథ్యంలో నిజంగా ఈ బిల్లులు ఇదే విధంగా అమలైతే కనుక నిజంగా ఇది రైతులకు లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా ఎంఎస్పీ కల్పించే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉంటే ఎటువంటి ఈ బిల్లుల్లో కొత్తగా ఎలాంటి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది అన్న అంశాలపై చర్చించేందుకు మనతో పాటుగా ప్రముఖ వ్యవసాయ ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీలో అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న జే సురేష్ గారు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ నమస్కారం సార్ మన రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం సార్ సార్ ఇప్పుడు పార్లమెంట్లో బిల్లు ఆమోదం అయినప్పటికీ కూడా దేశవ్యాప్తంగా రైతుల్లో ఇంకా అనుమానాలు కొనసాగడానికి కారణాలు ఏంటి సార్ అంటే నిజానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము కేంద్ర ప్రభుత్వం హడావిడిగా అంటే కరోనా కాలంలో ఆర్డినెన్సులు జారీ చేసి మరలా ఇప్పుడు కరోనా కాలంలో ఆ ఆర్డినెన్సులకు చట్టరూపం తెచ్చింది అయితే అందులో ఉన్నటువంటి అపోహలు చాలా ఉన్నాయి వాటిని ఏ వీటిని కూడా నివృత్తి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదు మీరు ఉదాహరణకు మనకంటే దీని నేపథ్యం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 1963 నాటి ఏపీఎంసీ చట్టం అంటే వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ చట్టం ఇది కొంతలో కొంత రైతుకు భరోసానిచ్చేటువంటి చట్టం ఇప్పుడు ఏమైంది ఆ చట్టాన్ని మొత్తానికి మొత్తం తీసేసి దాని స్థానంలో మొత్తం అంటే వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యము క్రయ విక్రయాలు అన్ని కూడా అంటే ప్రభుత్వ నియంత్రణలో లేకుండా మొత్తం గుత్తాధిపత్యంగా ప్రైవేటు వ్యక్తులకు బడా కంపెనీలకు లేకుంటే మొత్తంగా ఒక ఈ వ్యవస్థను అంతా కూడా అంటే వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యము వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ క్రయ విక్రయాలు మొత్తం కూడా ఈ బహుళ జాతి కంపెనీలు అనొచ్చు లేకుంటే స్వదేశంలో ఉన్నటువంటి బడా బాబులు పెద్ద కంపెనీలకు అప్పజెప్పేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది మనం ముఖ్యంగా అంటే దీనిలో ఉన్నటువంటి అపోహలు ఏంటంటే కొంతలో కొంత మీరు చూడండి ఇప్పుడు ఆందోళనలు ఎక్కువ ఎక్కడ ఎక్కువగా జరుగుతాయి హర్యానా కావచ్చు లేకుంటే పంజాబ్ కావచ్చు ఈ రెండు రాష్ట్రాల్లో ముఖ్యంగా అతి ఎక్కువగా రైతులు సాగు చేసేటువంటి పంట వరి కావచ్చు తర్వాత గోధుమ ఈ రెండు పంటలకు చాలా అంటే ప్రభుత్వం నిర్ధారించిన కనీస మద్దతు ధర ఏదైతే ఉన్నదో ఆ మద్దతు ధర ఖచ్చితంగా లభిస్తుంది అన్నటువంటి భరోసా ఉన్నందుకే ఆ రైతులు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనలో దిగారు రెండవదిగా ఆ ప్రభుత్వాలు అంటే ముఖ్యంగా పంజాబ్ ప్రభుత్వము స్థానిక మార్కెట్లు అంటే వాళ్ళు ప్రొక్యూర్మెంట్ పాలసీ గానీ లేకుంటే మార్కెట్లను చాలా అంటే ముఖ్యంగా మనకు రాజ్యాంగం ప్రకారం చూసినా 7వ షెడ్యూల్లో మనకు 42వ అంశం ఏంటంటే వ్యవసాయం అనేటువంటి రాష్ట్రాల జాబితాలో ఉన్నది ఆ మేరకు 1963 చేసినటువంటి చట్టాలు మనకు తెలంగాణ రాష్ట్రంలో గానీ
లేకుంటే అన్ని రాష్ట్రాల్లో మనకు చేసినటువంటిది ఏమైందంటే చాలా పకడ్బందీగా అమలు చేసి మార్కెట్ యార్డ్లను ఏర్పాటు చేసి ఎన్నికైనటువంటి దానికి ఒక పాలక మండలి లేదంటే ప్రభుత్వం తరఫున సెక్రటరీ కూడా, తర్వాత మార్కెట్ యార్డ్ లో మీరు ప్రారంభంలో చెప్పినట్టు ఇది చాలా మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నది, అంటే కమిషన్ ఏజెంట్లు కావచ్చు లేదంటే హమాలీలు కావచ్చు. ఇది చాలా ఒక కొన్ని సంవత్సరాలుగా అంటే దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా వ్యవస్థీకృతమైనటువంటి ఒక చట్టము ఒక నడుస్తున్నటువంటిది. అందులో దీంతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా కొంటున్నారు. ఇప్పుడు కూడా మనం ప్రైవేట్ వ్యక్తులు అంటే రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం కూడా ప్రభుత్వమే సేకరిస్తలేదు, కొన్ని ప్రైవేట్ వ్యక్తులు కూడా సేకరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఆ వెసులుబాటు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ ఏపీఎంసీ చట్టాన్ని రద్దు చేయడంతో మొత్తంగా వ్యవసాయ ఉత్పత్తుల క్రయవ్యయాలన్నీ కూడా మార్కెటింగ్ అంతా కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోయింది. ఇది భవిష్యత్తులో చలనాన్ని చేకూర్చేటువంటి అంశం కాబట్టి దేశవ్యాప్తంగా రైతు సంఘాలు గాని రైతులు గాని మరి ముఖ్యంగా ఈ కరోనా కాలంలో ముఖ్యంగా మీరు చూసినట్టయితే మనం మొన్ననే మనకు 2021 ఫస్ట్ క్వార్టర్ అంటే మొదటి త్రైమాసిక ఆర్థిక రంగం ఫలితాలు వచ్చినాయి. అందులో ఏం చెప్తున్నది, ఇటు పారిశ్రామిక రంగం గాని సేవల రంగం గాని పోగా -23.9% జీడిపిలో పోయినా కేవలం వ్యవసాయ రంగం మాత్రమే 2.4% పాజిటివ్ గ్రోత్ రేట్ నమోదు చేసింది. అవును, కాబట్టి మనకి ఏం సూచిస్తున్నది అంటే వ్యవసాయ రంగం కొంతలో కొంత భరోసాను. ఇంకోటి కరోనా కాలం రబీలో కూడా మనం ఎంత 298 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం, ఇవన్నీ కూడా రేపు పొద్దున మీరు మన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు కరోనా కాలంలో కూడా మనం మార్కెట్లు పనిచేసి రైతుల నుంచి 65 లక్షల ధాన్యాన్ని సేకరించి మనం ఎఫ్సీఐ అప్పచెప్పినాం. కాబట్టి ఇదంతా ఒక వ్యవస్థీకృతంగా ప్రభుత్వ నియంత్రణలో జరుగుతున్నటువంటి దీన్ని కేంద్ర ప్రభుత్వం ఒక్క వేటుతో మొత్తం వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి బడా బాబుల చేతుల్లోకి, ముఖ్యంగా అంటే ఈ స్వదేశీ విదేశీ అంటే కొంత ఇది మనం ఇంకా దీని నేపథ్యం కనుక చూసుకున్నట్టయితే ప్రపంచ వ్యాప్తంగా కూడా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం అనేటువంటిది మన చేతిలో లేదు. రేపు పొద్దున ఇదిగిన వాళ్ళ చేతుల్లో పోతే రైతులు ఇప్పటికే వ్యవసాయ రంగం భారతదేశ వ్యవసాయ రంగంలో ముఖ్యంగా 91 ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత మనము పెనం మీద నుంచి పొయ్యిలో కొట్టేటువంటి పరిస్థితి, మరలా ఈ దశలో గోర్చుట్ట మీద రేపట్పోగులాగా మళ్ళా ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ బిల్లు రూపం దాల్చడంతో మన రైతులకు భవిష్యత్తులో ప్రమాదం ఉన్నది. సరే ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ తేదలుచుకున్న కనీస నియంత్రణలో అంటే ఇప్పుడు ఏంటిది ప్రైవేట్ కంపెనీలు చేస్తున్నటువంటి ఏ ధరకు ఉంటారు, తర్వాత దాని మీద నియంత్రణ. మీరు ఉదాహరణకి ఇన్సూరెన్స్ రంగాన్ని తీసుకుందాం, ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేట్ పరం చేసినప్పుడు ఏమైంది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అనేటువంటి ఒక దాన్ని చేయబడి టెలికాం ను ప్రైవేట్ పరం చేసినాం, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అంటే ఈ వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు మార్కెటింగ్ కు సంబంధించిన ప్రైవేట్ పరం చేసిన ప్రభుత్వ నియంత్రణ అనేటువంటిది గతంలో మనకు కొన్ని రంగాల్లో కల్పించడం జరిగింది. కానీ ఇది దుర్మార్గం ఏంటంటే వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు ఏ మాత్రం ప్రభుత్వ నియంత్రణ లేదు. అసలు ఇంకోటి మనకు స్వామినాథన్ కమిటీ అంటే బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మనకు వాగ్దానం చేసినట్టు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులో ఒక సిఫార్సు ఏంటంటే అందరూ మద్దతు ధర మనం మద్దతు ధరకు 50% పెంచి ఇవ్వాలన్నట్టుగా నిర్ణయించాలన్నట్టుగా అంటే C2+50% అని అంటే వాళ్ళకి సాగు ఖర్చులకు అదనంగా 50%. అందులో ముఖ్యమైన సిఫార్సు ఏంటంటే ఆయన సిఫారసు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కనీస పరిధి అంటే 80 కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వం ఒక రెగ్యులేటెడ్ మార్కెట్ ను ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సిఫారసు కూడా ఉంది. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ సిఫార్సును కూడా అమలు చేస్తే రైతులకు చాలా మేలు జరిగేది. అది జరగకపోగా అంటే ఇప్పట్లో ఉన్నటువంటి ఏంటి ఒక 400 కిలోమీటర్ల పరిధిలో అంటే మనకు ఉదాహరణ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే మనకు దాదాపు 189 మార్కెట్లు ఉన్నాయి, దేశవ్యాప్తంగా మనకు 7,000 మార్కెట్లు ఉన్నాయి. ఈ ఇంకొకటి ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నట్టు ప్రైవేటు మనం వీళ్ళను ప్లేయర్లను మనం అనుమతిస్తామంటున్నారు కదా, 2006 మిత్రులరా మనకు ఏం జరిగిందంటే బీహార్ లో మనం ఇదే వాళ్ళు బీహార్ ప్రభుత్వం ఏం చేసిందంటే మోడల్ యాక్ట్ ను ఇట్లే ప్రైవేట్ వ్యక్తులు కావాలని వాళ్ళు పూర్తిగా మార్కెట్ కమిటీ నుంచి ప్రభుత్వం తప్పుకొని వ్యవసాయ మార్కెట్లను పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడంతో అక్కడ రైతులు చాలా చేదు ఫలితాలు మనకు వచ్చినాయి. ఇది మనకు అనుభవంలో కూడా ఉన్నది. అందుకనే ఈ రోజు వాళ్ళు గానీ లేకుంటే ముఖ్యంగా పంజాబ్ హర్యానాలో అంటే వాళ్ళకు ఉన్నది ఏంటిది ఒక అష్యూరెన్స్ అంటే ఒక ప్రభుత్వం నుంచి మార్కెట్లకు పోతే. ఇంకోటి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరు కూడా, మార్కెట్ల యొక్క నిర్వహణ అనేటువంటిది చాలా మందికి ఉపాధిని కల్పిస్తుంది, రైతులు చేసే వ్యవసాయ ఉత్పత్తుల మీద మార్కెట్ సెస్ వస్తుంది. మీరు చూడండి ఇప్పుడు ఒకే దేశం ఒకే పన్ను అని జిఎస్టీని తెచ్చినారు, జిఎస్టీని తెచ్చడంతో ఏమైంది ఈ రాష్ట్రాలకు ఉన్నటువంటి ఆదాయ వనరులు అన్ని కూడా కోల్పోతున్నాయి. తర్వాత మార్కెట్లు దాదాపుగా ఒక వ్యవస్థీకృతంగా మనము 2-3 దశాబ్దాలుగా చాలా మనకు రెగ్యులేటెడ్ మార్కెట్లు ఒక మంచి స్థాయిలో, ఇప్పుడు వరంగల్ ఇర్మామల మార్కెట్ తీసుకుందాం కాటన్ కు చాలా ఫేమస్, గుంటూరు మిర్చి మార్కెట్, అదే విధంగా మనకు హైదరాబాద్ నగరంలో తీసుకున్నట్టయితే బోయిన్పల్లి కూరగాయల మార్కెట్, అదే విధంగా గడ్డి అన్నారం పండ్ల మార్కెట్, ఈ రకంగా మనకు వివిధ స్పెషలైజ్డ్ కమాడిటీస్ అన్ని ఉన్నాయి, అట్లా దేశవ్యాప్తంగా అన్ని ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం ఎందుకంటే కనీసం అంటే రైతులకు
మేలు చేకూర్చే విధంగా కొన్నైనా దీని మీద నియంత్రణలు సరే ప్రభుత్వం ఒకలా తేదలుచుకుంటే తేవచ్చు కానీ కనీస నియంత్రణలు ముఖ్యంగా రాష్ట్రాలతో సంప్రదించి రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ లేకుంటే ముఖ్య కరోనా కాలంలో ప్రధానిగా అందరి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించినారు. అదే విధంగా ఇంత కీలకమైన చట్టము రైతుల నుంచి రైతు సంఘాల నుంచి ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం అన్న రాజ్యాంగ స్ఫూర్తికి కూడా విరుద్ధం. కాబట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని చూపించుంటే బాగుండేది. సార్ అయితే కేంద్ర ప్రభుత్వం చెప్తున్న వాదన ఎట్లా ఉంది అంటే మార్కెట్లలో రైతులను బందీ చేయటం వల్ల రైతులు నష్టపోతున్నారు, మార్కెట్ వెలుపల కొనుగోలు అమ్మకాలు చేస్తే రైతుల సరుకులకు డిమాండ్ పెరుగుతుంది, తద్వారా రైతుల ఆదాయం రెట్టింపు అవుతుంది అన్నట్టుగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాదిస్తుంది. అయితే నిజంగా మార్కెట్ వెలుపల జరిగే క్రయ విక్రయాల మీద నిఘా నియంత్రణ ఎవరు చేపట్టాల్సి ఉంటుంది? అయితే ఒక్కటి సార్, మనకి ఏంటంటే 1963 రెగ్యులేటెడ్ మన మార్కెట్ ఏపీఎంసీ చట్టం ప్రకారము వ్యవసాయ ప్రతి అంటే ఒక రేడియస్ ఒక పరిధిలో ఒక మార్కెట్ ని ఏర్పాటు చేసినాం. ఆ పరిధిలో జరిగేటువంటి వాటి అన్నిటి కూడా మార్కెట్ పాలక వర్గం కానీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రణ ఉంటది. చూడండి మనకు సికింద్రాబాద్ లో కూడా మనకు టోల్ గేట్స్ పెట్టినాం, మనకి ఇంత ఉన్నా కూడా మార్కెట్ వాళ్ళది సికింద్రాబాద్ మార్కెట్ కమిటీ వాళ్ళది ఒకటి ఉన్నది. అంటే మనకి ఏంటంటే ఒక ఆచరణలో కొంత అంటే మనం కాలానుగుణంగా వచ్చినటువంటి కొన్ని మార్పుల వల్ల ఆ చట్టంలో కొన్ని ఒకవేళ లోటుపాట్లు ఉండే ఉండవచ్చు, దాన్ని సవరించుకోవచ్చు లేకుంటే దానికి ఇంకా మంచి చట్టాన్ని చేయొచ్చు. ఏదైనా దాన్ని ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ సమస్యను అధిగమించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ మొత్తానికి మొత్తంగా అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఒకవేళ రైతు తనకు రెండు రైతుకు ఆప్షన్స్ అనేటివి ఎక్కువనే, అంటే తను ఎక్కడ అమ్ముకోవాలి, తన మంచి ధర వస్తుందంటే ప్రైవేట్ వ్యక్తి కూడా అమ్ముకోవచ్చు. కానీ ప్రైవేట్ వ్యక్తులకు పోకుండా ఎందుకు వాళ్ళు మరలా మన రెగ్యులేటెడ్ మార్కెట్లు అంటే ప్రభుత్వ నియంత్రణలో మార్కెట్ కమిటీకి వచ్చి ఎందుకు అమ్ముకుంటున్నాడు? కాబట్టి దీన్ని ఆలోచించాలి మనం. రెండోది మార్కెట్ కమిటీలతో పాటు ఒకవేళ దాని వల్ల నియంత్రించదలుచుకుంటే ప్రభుత్వం మళ్ళా దాన్ని నియంత్రించవచ్చు, అది మన ప్రభుత్వం చేతిలో పని. కానీ ఇప్పుడు ఏమైంది, ఇది తొలగిపోవడంతో అసలు మన కొనే వాళ్ళు ఎవరో తెలియదు, ఏ రేటు కొంటాడో తెలియదు. మీరు ఉల్లి ధరలు చూద్దాం చిన్న మిత్రులారా, రైతుల దగ్గర నుంచి బడా వ్యాపారులు ప్రొక్యూర్మెంట్ చేసిన ఉల్లి ఎంత, బహిరంగ మార్కెట్ లో ఉల్లి ఎంత. మనకు మొన్న మన 2015 ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటున్నాయి కదా, అప్పుడు ఒక అధ్యయనం చేసిండు మహారాష్ట్రలో ప్రత్యేకించి నాసిక్ నుంచి వచ్చిన దాంట్లో రైతులకు మిగిలింది కేవలం 6 రూపాయలు 8 రూపాయలకు ఉంటే వాళ్ళు మార్కెట్ లో అమ్మింది ఎంత, 50 రూపాయలు 70 రూపాయలు, ఢిల్లీ లాంటి ప్రదేశాలు 100 రూపాయలకు కూడా పోయింది. అప్పుడు కూడా కొంత ఒక అధ్యయనం జరిగింది, అంటే మార్కెట్ లో ఇంత రేటు ఉంది కదా, ఈ బడా వ్యాపారులు కానీ వీళ్ళంతా రైతుల నుంచి ఏమైనా రైతులకు ఏమైనా మిగిలిందా అంటే రైతులకు మిగిలింది తెలియదు. అటు రైతులు నష్టపోతున్నారు, ఇటు వినియోగదారులు నష్టపోతున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో సార్ అయితే ఇంకొకటి ప్రధానంగా సార్, 4 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాత కూడా ఒక ఈనామ్ అంటే వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్లో అనుసంధానించే విధంగా ఈనామ్ను తీసుకొచ్చిన సందర్భంగా కూడా రైతులకు మద్దతు ధర పెరుగుతుంది, రైతులు లాభపడతారు అని చెప్పి 4-5 సంవత్సరాల క్రితం ఈనామ్ మార్కెట్లను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఒక 500 మార్కెట్లను ఆన్లైన్లో అనుసంధానించారు. అయితే ఆ ప్రయోగము దాదాపుగా విజయవంతమవుతున్న సందర్భంగా తిరిగి ప్రభుత్వం దాన్ని రద్దు చేసుకుని తిరిగి ఒక కొత్త విధానాన్ని తీసుకురావటం వెనుక ఆంతర్యం ఏంటి? అందుకే అంటే సార్, ఇప్పుడు నిజానికి ప్రపంచవ్యాప్తంగా మనకు పరిస్థితులను కనుక గమనించినట్టయితే అటు సేవల రంగము దెబ్బతిన్నది, పారిశ్రామిక రంగం దెబ్బతిన్నది, రైతులు కొంతలో కొంత ఆశాజనకంగా ఉన్నది వ్యవసాయ రంగము, వ్యవసాయ ఉత్పత్తులు. మనకు ఆహారం అనేటువంటిది ప్రజలకు నిత్యావసరం. ఇంకోటి మనకేంటంటే ప్రపంచవ్యాప్తంగా అంటే భారతదేశం లాంటి ఒక వైవిధ్యం కలిగినటువంటి దేశంలో మన వ్యవసాయ ఉత్పత్తులు కనుక చూసుకున్నట్టయితే దాదాపు 300, నిన్ననే మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు 2021 ఈ సంవత్సరానికి 301 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేయాలన్నట్టుగా మనం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 2098 మిలియన్ టన్నులు లాస్ట్ టైం అయితే ఇప్పుడు ఇంకో 4 మిలియన్ టన్నులు ఎక్కువ వచ్చి మనం అంతా కూడా సాధించవచ్చు. ఎందుకంటే ఈసారి వర్షాలు బాగున్నాయి, సీజన్ అంతా ఉంది కాబట్టి. అంటే ఈ ఈ వీళ్ళకి ఏమైందంటే ఈ స్వదేశీ కంపెనీలు కావచ్చు లేకుంటే విదేశీ కంపెనీలు కావచ్చు, వాళ్ళకు వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలు అనేటువంటిది అన్ఆర్గనైజ్డ్ గా ఉంది, అసంఘటితంగా ఉన్నది దీన్ని. కాబట్టి దీని మీద వాళ్ళు కన్నుబడ్డది. కాబట్టి వీళ్ళు ఏంటిది, భవిష్యత్తులో ఒకవేళ ఇటువంటి ఉపద్రవాలు వచ్చిన తర్వాత వాళ్ళకి అష్యూరెన్స్ లేదు. మీరు చూడండి, రైతు పంట పొలంలో ఉన్నప్పుడు ఒక రేటు ఉంటది, పంట హార్వెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ కి వచ్చేసరికి ఒక రేటు ఉంటున్నది. మనకి ఇక్కడనే వ్యవసాయ ఉత్పత్తులు ఎట్లా ఉంటాయని దీన్ని నియంత్రించడానికి పోయి దీన్ని నియంత్రించాల్సింది పోయి. ఇప్పుడు మనం మిర్చి తీసుకుందామండి, మిర్చి ఈ రోజు 18,700, 21,000 పోయినటువంటి క్వింటాల్ అమ్మినటువంటి రోజులు కూడా ఉన్నాయి. అదే విధంగా మనకు మార్కెట్ లో ఉన్నప్పుడు రైతు తనకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకుంటాడు, దానికి సంబంధం లేదు. దానికి ఇప్పుడు ఏమైతుంది, ఇవన్నీ నియంత్రణలు తొలగించడంతో
ఇది కేవలం ప్రైవేట్ వ్యక్తుల యొక్క దయాదాక్షి నేల మీద. ఇంకొకటి ఏంటంటే వారి మీద కనీసం ప్రభుత్వ నియంత్రణ కూడా లేకపోవడం అన్నటువంటిది దుర్మార్గం. కనీసం ప్రభుత్వం ఒకవేళ ప్రైవేట్ వ్యక్తులు వాళ్ళకి అప్పచెప్పిన అట్లీస్ట్ దాని మీద ఒక రెగ్యులేటరీ అథారిటీ ఒక నియంత్రణ మెకానిజం లేకుంటే అటువంటిది ఏది ఆలోచన కూడా చేయకపోవడం అన్నటువంటిది కొంచెం ఆందోళన కలిగించేటువంటి విషయం. ఓకే, సో అదే సందర్భంగా ప్రభుత్వం చెప్తున్న మరొక విషయం ఏంటంటే ఈ కాంట్రా కార్పొరేట్లు కానీ లేకపోతే కంపెనీలతో కానీ నేరుగా రైతులే సంప్రదింపులు చేసుకోవచ్చు, రేపొద్దున ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం జోక్యం చేసుకొని రైతుల పక్ష రైతులకు న్యాయం చేస్తాము, అందులో భాగంగానే ఈ కాంట్రాక్ట్ ఒప్పందం కానీ లేకపోతే మార్కెట్ వెలుపల జరిగే క్రయ విక్రయాలకు సంబంధించి ఒక ఈ కొత్త చట్టాలు ఉపయోగపడతాయని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో నిజంగా కార్పొరేట్లు కంపెనీలతో బార్గెన్ చేసే కెపాసిటీ మార్కెట్ వెలుపల రైతులకు ఉంటుందంటారా? సార్, మనకు అనుభవాలు మన దేశంలోనే ప్రత్యేకించి మన రాష్ట్రంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కుప్పంలో ఇజ్రాయెల్ వాళ్ళ కంపెనీతో చేసిన ప్రయోగము చాలా చేదు ఫలితాలను ఇచ్చింది. మొన్నటికి మొన్న ఆలుగడ్డల మీద ఒక కంపెనీ దాని మీద వేస్తే మన రైతులు చాలా దాన్ని తీవ్ర పోరాటం చేస్తే వాళ్ళు ఆలుగడ్డల మీద దాన్ని ఉపసంహరించుకోవాలి. లేస్ చిప్స్ ప్యాకెట్ మీద వివాదం చూసినారు కదా, వాళ్ళతో మనం కొట్లాడగలమా? మూడవది, మనకు ఈ కంపెనీ సేద్యం కార్పొరేట్ సేద్యంలో మనకు చాలా చేదు ఫలితాలు ఉన్నాయి. మీరు ఒక కంపెనీ ఉన్నది, కంపెనీ ఏం చేస్తుంది, మార్కెట్ లో తమకు డిమాండ్ ఉన్నటువంటి పంటలను మాత్రమే మనకు సాగు చేస్తుంది. ఉదాహరణకు కేరళలో గతంలో మనకి ఏమైంది, అంతర్జాతీయ మార్కెట్లలో వానిల్లా పంట, వానిల్లా అంటే ఏంటిది, అది ఐస్ క్రీమ్లు ఇటువంటి ఉత్పత్తుల్లో వాడేటువంటి ఒక ఒక ఉత్పత్తి. రైతులు ఏం చేసిండ్రు, అంతర్జాతీయ మార్కెట్ లో చాలా ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు వానిల్లా పంట వైపు ఈ కొన్ని కంపెనీలు ఏం చేసినాయి అంటే రైతులతో ఒప్పందాలు చేసుకొని చేసినాయి. ఎప్పుడైతే అంతర్జాతీయ మార్కెట్ లో వానిల్లా పంటకు దానికి డిమాండ్ తగ్గిపోయిందో ఈ ఉత్పత్తులు కొనడం మానేసినాయి. తర్వాత వాళ్ళు ఎవరికి మొర పెట్టుకోవాలి, మొత్తం కేరళలో రైతుల ఆత్మహత్య కలిగిన పరిశీలిస్తే వానిల్లా సాగు చేసిన రైతులు, ఈ కంపెనీలతో ఒప్పందాలు కూర్చుకున్నటువంటి రైతులు, అంతెందుకు సార్, మన దగ్గర మనకే ఉన్నాయి. ఇప్పుడు విత్తనాలు మాకు కంపెనీల నుంచి తీసుకున్న విత్తనాల్లో పూత వస్తలేదు కాత వస్తలేదని, మనకు విత్తన చట్టంలో ఉన్నటువంటి వాటినే నష్టపరిహారం చెల్లించడానికి కంపెనీలు ముందుకు రావట్లేదు. రేపు మనకు అంటే ఇంకోటి మనకి ఏమైందంటే ఈ కంపెనీలు కూడా ఇప్పుడు ఉదాహరణకు చాక్లెట్లు లేకుంటే వీటిలో ఉండేటువంటి వాళ్ళకు డిమాండ్ ఉన్నటువంటి మార్కెట్ లో ఉన్నటువంటి వాటిని మాత్రమే సాగు చేస్తారు కానీ ఒకవేళ డిమాండ్ పడిపోయినా, రెండవది రైతు ఒకవేళ కాంట్రాక్ట్ ఒప్పందం ఆ కంపెనీతో ఒకవేళ ఒప్పందం చేసుకున్నా ఆ నేల మీద ఉన్నటువంటి అంటే నేల యొక్క స్వభావం ముఖ్యంగా అంటే వాళ్ళు ఇండిస్ట్రీ కావాల్సింది ఏంది, ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి అధిక దిగుబడులు రావాలి. అధిక దిగుబడులు రావాలంటే ఏం చేయాలి, ఎరువులు కానీ విచక్షణ రహితంగా చేయడం వల్ల భవిష్యత్తులో నేల యొక్క ఆరోగ్యం కానీ తర్వాత వాడు ఏంటిది మన పొదుగు కోసినట్టే అది నథింగ్ బట్ ఇవ్వ మనకేంటిది ఆవు పాలు వెండుకోకుండా పొదుగును కోసి వాడు తీసుకొని పోయిన తర్వాత రైతుకు మిగిలేదు ఏంటిది. మనకు ఇజ్రాయెల్ వ్యవసాయం కుప్పంలో ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి ఫలితాలు గనుక చూసినట్టయితే వాళ్ళు గర్కిన్స్ సాగు అంతర్జాతీయ మార్కెట్లలో వేటికి సాగు ఉంటే ఈ రోజు ఒకదానికి డిమాండ్ ఉన్నది, రేపు ఇంకొక ఉత్పత్తికి డిమాండ్ ఉంటది. తర్వాత రైతు ఆ కంపెనీ తన యొక్క భూమిని బాగు చేసుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. రెండవది, భవిష్యత్తులో మనకు ఆహార భద్రత కూడా ప్రమాదం వాటి లేదు. ఇప్పుడు కాంట్రాక్ట్ సేద్యం కంపెనీ సేద్యం అనేటువంటిది కంపెనీలు తాము ఇష్టం వచ్చినటువంటివి తమకు లాభాలు చేకూర్చేటువంటివి చేస్తాయి కానీ మన సాధారణ ప్రజలకు సంబంధించిన నిత్యావసర వస్తువులు కానీ ఆహార పంటలు కానీ వీటికి సంబంధించిన వాటి వైపు దృష్టి సారించడం అనేటువంటిది అది కొంచెం అందరూ మనకంటే గతంలో మనకు అనుభవాలు కూడా ఉన్నాయి కాబట్టి అది చూడడానికి బాగుంటది కానీ భవిష్యత్తులో ఎట్లా ఉంటది అనేది కొంచెం కష్టమే సార్. అది సార్ అయితే ఫైనల్ గా ఇంకొకటి చెప్పండి సార్, ఇది కేవలం ఈ బిల్లులకు సంబంధించి రైతులకు సంబంధించిన సమస్య కాదు, అంతిమంగా కొనుగోలుదారుకు కూడా నష్టం జరుగుతోంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది, నిజమేనంటారా? అది వాస్తవమే సార్, ఎందుకంటే మనము ఈ మీరు చూడండి ఇప్పుడు ఉన్నటువంటి ఉల్లి గారు ఇప్పుడు రైతు దగ్గర మనం ఏంటిది 1800 ప్రభుత్వం నిర్ధారించిన క్వింటాల్ మనకు ఎంఎస్పి రైతు వరికి సంబంధించి 1850-1850 అనుకుంటాం. మార్కెట్ లో బియ్యం ఎంత రేటు ఉన్నది, దాదాపుగా అంటే కేజీ 40 రూపాయల నుంచి 50 రూపాయల మధ్యలో ఉన్నది. ఇటు కొనుగోలుదారు నష్టపోతున్నాడు, అటు రైతు నష్టపోతున్నాడు, మధ్యలో ఎవరు దళారులు లేకుంటే మధ్యలో వీళ్ళు ఉన్నారు కాబట్టి దీన్ని నియంత్రించడానికి అంటే ప్రభుత్వం మనకి ఇప్పుడు ప్రత్యేకించి తెలంగాణ ప్రభుత్వం మనకి ఈ ఏడాది ఎక్కువగా మనం సన్న బియ్యం సాగు చేస్తున్నాము. ఆ సన్న బియ్యం వచ్చిన తర్వాత అంటే మిల్లర్ల ద్వారా కానీ సేకరించి ప్రజలకు అందుబాటులో ఉండేలాగా మన ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటున్నది. అదే విధంగా ఇతర రాష్ట్రాలు కూడా ఇవి కూడా మనకు కొనుగోలుదారులకు అంటే ఈ ప్రభుత్వ నియంత్రణలో ఉంటే కొంతలో కొంత మేలు జరుగుతుంది, లేదంటే ఇది వాళ్ళ చేతుల్లో పోతే మాత్రం కొనుగోలుదారులు నష్టపోతారు, ఇటు రైతులు కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ మీ అభిప్రాయాలను తెలియజేసినందుకు. ఇది ఈ బిల్లులకు సంబంధించి నిపుణులు వ్యక్తం చేస్తున్న మాట.
ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వము ఈ బిల్లులను అమలు చేస్తే గనక రైతులతో పాటు వినియోగదారులు కూడా నష్టపోవాల్సి వస్తుంది. మార్కెట్ యార్డ్ల రద్దు అంటే మార్కెట్లో దళారులు ఉంటారు కాబట్టి దళారుల చేతిలో రైతులు మోసపోకుండా ఉండాలంటే దళారీ వ్యవస్థను ఎత్తేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ కొత్త బిల్లులు తీసుకొచ్చినా కూడా ఇప్పుడున్న మధ్యస్థ దళారులు పోయి బడా దళారులు వచ్చే అవకాశం ఉంటుంది. అంతిమంగా కార్పొరేట్ కంపెనీలు కానీ లేకపోతే విదేశీ కంపెనీలతో రైతులు బార్గెనింగ్ చేయలేకపోతారు, అంతిమంగా రైతులు నష్టపోతారు అన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే సందర్భంగా రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర జాబితాలో ఉన్న వ్యవసాయం మీద కేంద్రము ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటాన్ని చాలా రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా తెలంగాణలో కూడా ఈ కేంద్రం అమలు చేస్తున్న ఈ బిల్లులు తెలంగాణలో కూడా అమలయ్యే అవకాశాలు రోజు రోజుకి సన్నగిల్లుతున్న నేపథ్యంలో మరి కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఈ భారత్ బంద్లో భాగంగా రైతులు తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు, ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తూ రోడ్లను రైల్వే లైన్లను దిగ్బంధం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర భాగస్వామ్య పక్షాలుగా ఉన్న శిరోమణి అకాలీదళ్ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ వైదొలిగింది. దాంతోపాటు జేడీయూ మీద బీహార్లో రోజు రోజుకి ఒత్తిడి పెరుగుతుంది. అదే సందర్భంగా హర్యానాలో బీజేపీతో పాటు ప్రభుత్వంలో ఉన్న జననాయక జనతా పక్షం అనే పార్టీ కూడా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటికే రైతు నిరసనల్లో బలంగా పాల్గొంటున్నారు. ప్రభుత్వానికి మా మద్దతు ఉపసంహరించుకుంటాము అని చెప్పి కూడా బీజేపీ నేతృత్వంలోని హర్యానా సంకీర్ణ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ రైతుల ఒత్తిళ్లు దాని తర్వాత భాగస్వామ్య పక్షాల ఒత్తిళ్ల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము ఈ చట్టంలో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తుందా, కనీస మద్దతు ధర అందించే విధంగా ఏమైనా ప్రత్యేకంగా చట్టాలు తీసుకొస్తుందా అన్న విషయాలపై రైతులు దేశ ప్రజలు మాత్రం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇవాళ జనస్వరం. మరో రోజు మరో అంశంతో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.